నమస్తే, శంఖారావానికి స్వాగతం. నేను రమణ. శంఖారావం కార్యక్రమంలో భాగంగా మనం దాదాపుగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వారి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామంలో ఉన్నాం. గ్రామస్తులందరూ కూడా మనతో పాటు ఉన్నారు. అసలు గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, వీళ్ళకి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వ పథకాలు అమలు తీరు ఎలా ఉంది, ప్రభుత్వ పథకాలు వీళ్ళ దగ్గర అమలవుతున్నాయా లేదా, అసలు వీళ్ళకి అవగాహన ఉందా లేదా, అధికారులు ఎలా స్పందిస్తున్నారు, అసలు వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, వీళ్ళ మాటల్లోనే విందాం. ప్రస్తుతానికి మనతో పాటు గ్రామస్తులంతా కూడా ఉన్నారు, వీరి మాటల్లో విందాం. గ్రామంలో మహిళలు, వృద్ధులు, ఇంకా చాలా మంది వారి వారి సమస్యలన్నీ కూడా ఏకరవ పెట్టడానికి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పడానికి మనతో పాటు వచ్చారు. వారితో మాట్లాడదాం. అయ్యా, మీరు గ్రామంలో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు, ఏం చేస్తూ ఉంటారు? నేను వ్యవసాయం చేస్తానండి. ఎలా ఉందండి వ్యవసాయం? వ్యవసాయం అంత లాభసాటిగా లేదండి. లోను 2 లక్షలు ఉంది నాకు. ఆ 2 లక్షల్లో ఒక్క నయా పైసా కూడా పోలేదండి. రుణమాఫీ అంటున్నారు, ఎందుకు రాలేదు మీకు? ఏం రుణమాఫీ అసలు మాకు చేయలేదండి. 2 లక్షల్లో 1 రూపాయి కూడా పోలేదు. 2 లక్షలకి 3 లక్షలు వడ్డీ వేసి కట్టామండి. గ్రామాల్లో రైతులతో మాట్లాడుతూ వస్తున్నాం మేము ఈ ప్రోగ్రాంలో భాగంగా. మరి చాలామంది రైతులు 3 విడతల్లో ఈసారి రుణమాఫీ చేశారు, 2 విడతల వరకు అయ్యాయని కూడా చెప్తున్నారు. మీ గ్రామానికి ఎందుకు రాలేదు అది? మాకు రాలేదండి ఇంతవరకు రూపాయి కూడా. నాది మాత్రం ఇంత మట్టికి రూపాయి కూడా రాలేదు. రెవెన్యూ అధికారులు కానీ గ్రామ సర్పంచ్ కానీ ఏమన్నా అడిగారు? అడిగామండి, ఇచ్చాము. ఏది అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అంటారు బ్యాంక్ వాళ్ళు. ఇంత మట్టికి రూపాయి రాలేదు. రైతులకి ఇమ్మీడియట్గా ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏం కావాలి? మాకు రుణమాఫీ కావాలండి. మేము యా నువ్వు ఇక్కడ ఈ గ్రామంలో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు, ఏ పని చేస్తుంటావు? ఏ పని చేస్తుంటావు? వ్యవసాయం పని. వ్యవసాయం ఎలా ఉంది? వ్యవసాయం వ్యవసాయం పని అంతా నిరాశ వస్తుందండి మాకు. నిరాశ ఎందుకని? నిరాశ ఏం చేస్తాం మరి? సరిగ్గా పంటలు లేనప్పుడు, పంటలు లేవు, గిట్టుబాటు దారి లేదు. సాగునీరు ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడికి? గుంటూరు ఛానల్ నుంచి. గుంటూరు ఛానల్ రెగ్యులర్ గా రిలీజ్ చేస్తూ ఉంటారా? చేస్తున్నారు. ఒకసారి వదిలినప్పుడు ఒకటి వదలరు, 1 నెల 2 నెలలో కూడా వదలరు. నీళ్లు, సాగునీళ్లు వదిలేటప్పుడు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుందా, అంటే సమాచారం ఉంటుందా, ఇప్పుడు పలానా టైంలో వదులుతున్నామని సమాచారం ఇస్తారా? సరే, గ్రామంలోకి వచ్చిన రెవెన్యూ అధికారులు కానీ, నీటిపారుదల శాఖ అధికారులు కానీ, సర్పంచ్ గారిని అడిగారు ఎప్పుడైనా? అడగలేదు. గ్రామంలో మిగతా సమస్యలు ఎలా ఉన్నాయి? రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ. మీ పిల్లలు చదువుకోవడానికి లోకల్ గా ప్రభుత్వ పాఠశాలలు ఏమి ఉన్నాయా? ఉన్నాయా? మీ గ్రామంలో రైతులకు సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నాం అంటున్నారు. రైతులకు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పంటకి గిట్టుబాటు ధర రావాలి ముందు. నేను మీరు ఈ గ్రామంలో ఏం చేస్తూ ఉంటారు, ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు, గ్రామంలో సమస్యలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? నా పేరు కుంచాల శ్రీనివాసరావు అండి. నేను చేసేది మోటార్ ఫీల్డ్. ఈ వచ్చిన కానీ రాజధాని అన్నారు, అది అన్నారు, మాకు ఏం పని లేదు. నేను ఒక ఆపరేటర్ చేస్తూ ఉంటా, పనులు లేవు, ఏమి లేవు, అలాంటిది జరుగుతున్నాయి ఇక్కడ. మోటార్ ఫీల్డ్కి సంబంధించి కొత్త వెహికల్ యాక్ట్లు అవి తీసుకొస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవుతూ, మరి యాక్ట్ల గురించి ఏం చెప్తారు? అలాగే ట్యాక్సేషన్ కానీ, ఇన్సూరెన్స్లు కానీ, తర్వాత రెగ్యులర్గా కట్టేటువంటి పేమెంట్లు అవి ఎక్కువ అవుతున్నాయి, వాటికి సంబంధించి ఏమైనా ఎప్పుడైనా అడిగారు ఎవరినైనా మీరు? అడిగామండి. అడిగంగానే ఏమి లేవు, ఏమి రాతలేదు అంటున్నారు. అది గ్రామంలో మిగతా వర్గాల ప్రజల పరిస్థితి ఎలా ఉంది, అంటే మహిళలు కానివ్వండి, లేకపోతే వృద్ధులు కానివ్వండి, ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి, అంటే ఎన్టీఆర్ హెల్త్ సేవా దగ్గర నుంచి మొదలు పెడితే, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కానివ్వండి, ఇంకా వృద్ధులకి, వితంతులకి పింఛన్లు, ఇలా ప్రభుత్వ పథకాల లిస్టు పెద్దదే ఉంది. అవి ఏమైనా అమలవుతున్నాయి మీ గ్రామం? లేదండి. నిన్న ఇక్కడ రచ్చబండ కార్యక్రమం ఒకటి జరిగింది, మన రామి వెంకటరామ గారి కార్యక్రమం. ఇక్కడ ఒకటి మా ఎస్సీ కాలనీలో అడిగారు, ఒక పిల్లలు లేచి, ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు లేచి, ఇలా మాకు ఏం రాతలేదండి ఉద్యోగాలు అలాంటివి అని అడిగితే, అది రాలేదని నిన్న అడిగారు రచ్చబండలో. అడిగితే ఆపోజిట్ వాళ్ళు వచ్చి, వాళ్ళ పిల్లల్ని మీరు ఎందుకు చెప్పారు ఇలా అని చెప్పి వాళ్ళని కొట్టి వెళ్ళి కేసు పెట్టారు. వాళ్ళు కేసు పెడితే ఆ కేసులు కూడా తీసుకోవాలి. అడిగినందుకు అది ప్రతి కులానికి ఓ కార్పొరేషన్ పెట్టి ప్రభుత్వం ఆ కులానికి సంబంధించినంత వరకు డెవలప్ చేయడానికని చెప్పేసి ఆ కార్పొరేషన్కి లోన్స్ ఇస్తుంది. మీరు ఎస్సీ కాలనీలో ఉంటున్నాను అంటున్నారు, అంటే మీ బీసీలు, ఓకే, మీకు సంబంధించినంత వరకు బీసీ కార్పొరేషన్ కానీ ఆ లోన్స్ కానీ ఏమైనా అందుకున్నారా మీ వాళ్ళు? ఇప్పుడు బీసీలు ఉన్నాయి, లోన్లు ఉన్నాయి, మాది వడ్రి కాలనీ. ఇంతవరకు అధికారం ఉండే పార్టీ వాళ్ళకి ఇస్తారు, కానీ మేము అడిగితే ఇంతవరకు మాకు వడ్రి కాలనీ నుంచి బీసీకి ఒక్కళ్ళకి కూడా ఒక్క లోన్ కూడా ఇవ్వాలి. ఇంతవరకు గతంలో గ్రామ సమస్యలు ఎలా ఉండేవి,
ఈ పర్టికులర్గా వేజెండ్ల గ్రామ సమస్యలు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అప్పటికిప్పటికేమైనా తేడా ఉందా, ప్రభుత్వాలు మారినా ప్రజల పరిస్థితుల్లో కానీ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ సమస్యలు కానీ ఏమైనా సాల్వ్ అయ్యాయా? గత ప్రెసిడెంట్ గారు, గత సర్పంచ్ గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు గతంలో మీకు సర్పంచ్గా చేసిన అనుభవం ఉంది, గతంలో సమస్యలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు సమస్యలు ఎలా ఉన్నాయి? గతంలో సమస్యలు ఏమున్నా మాకు ఎమ్మెల్యే గారు రా వెంకటరమణ ఆధారంలో ఏ కార్యక్రమం పార్టీలు అతీతంగా అందరికీ ఏ పని అయినా చేసి పెట్టాము. ఫంక్షన్లు కానీ రోడ్లు కానీ ఇంకా అవి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ధూడిపా నరేంద్ర కుమార్ తమ్ముడు సురేంద్ర అనే అతను ఉన్నాడు, ఏడ కోరీలు కానీ అన్ని ఇసుక కానీ మాఫీ అంతా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే వాడి ఫంక్షన్, తెలుగుదేశం పార్టీ అంటే వాడు లోన్ పోయింది. బీసీ లోన్లు కానీ ఎస్సీ లోన్లు కానీ కార్పొరేషన్ లోన్లు కానీ ఏదైనా సరే బ్యాంకులు కూడా మేనేజర్ వాళ్ళు ఏది లిస్ట్ ఇస్తే వాళ్ళ పేర్లే. అతను ఉన్నాడు పంప కాలు పోయింది, ఇంతవరకు పెన్షన్ లేదు. 30 ఎకరాల పాలు ఉన్నోడికి పెన్షను, గోడాలు ఉన్నాయి గోడాలు కట్టుకున్నోడికి పెన్షను. మరి దీనిపై మీ ప్రజలు ఎవరు నిలదీయలేదా? నిలదీస్తున్నా పోలీసు వాళ్ళు కూడా ఎవరైనా సరే కేసులు పెడతాము, వన్ సైడే చేస్తున్నారు. అదేంటంటే అయ్యా మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, మీరు మెదలకుండా ఉండండి, మీ గవర్నమెంట్ మాది కాదు అని పోలీసు వాళ్ళే ఇబ్బందులు పెడతారు. అంటే స్థానికంగా కానీ ఎమ్మెల్యే తరపు నుంచి కానీ అసలు మీ తరపున మాట్లాడేవాళ్ళు లేరా ఈ ప్రజల తరపున? ఇక్కడ ఉన్నారు, ఉన్నా కూడా మా మాట చెల్తల్లా. ఇక్కడ స్థానికంగా ఈ ఊరు ఎప్పుడు కంచుకోట కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నుండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట, కానీ మమ్మల్ని ఇక్కడ ఎవడేం చేయలేరు. ఇబ్బంది కొద్దిగా భేదవాళ్ళని కొద్దిగా ఇదిగా ఉన్న ఆర్థికంగా ఉన్న వాళ్ళని ఇబ్బందులు పెట్టి కొద్దిగా ఇది చేస్తున్నారు. అంటే కేవలం పార్టీ ఫీలింగ్తో మీకు అసలు ఏమి హెల్ప్ చేయట్లేదు? గ్రామంలో సీసీ రోడ్లు కానీ, మీరు ఆల్రెడీ సర్పంచ్గా చేసిన అనుభవం ఉంది, సీసీ రోడ్లు కానీ, ఒక లైబ్రరీ కానీ, అలాగే షాదీ కనాలు కానీ ఇలాంటివి అవి ఏమైనా ఉన్నాయా లోపల? ఉన్నాయి. ఓకే, మంచినీటి సమస్య చాలా ఉందని చాలా మంది చెప్తారు. మంచినీటి సమస్య చాలా ఉందండి, ఇప్పటికే అలాగే ఉంది. 2004లో అసలు వాటర్ స్కీమ్ తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ గవర్నమెంట్లో అప్పుడు రా వెంకటరమణ గారు 2 కోట్లతో స్టార్ట్ చేశారు. అది ఉండగా ఆయన తర్వాత 2009లో నరేంద్ర కుమార్ గెలిచారు, ఆయన తోడికేం పట్టించుకోవాలి. ఇది 2వ సారి ఎమ్మెల్యే అంటే ఇది 9 సంవత్సరాల నుంచి అతను ఏమి చేయలేదు. కనీసం మంచినీళ్ల సౌకర్యం కూడా లేకుండా వేజెంట్ల గ్రామస్తులు బాధపడుతూ ఉన్నారు, వారి మాటల్లో విన్నాం. అండ్ మరో ముఖ్యమైన విషయం, పార్టీ నా పార్టీ వాడైతే ఖచ్చితంగా నేను పనిచేసి పెడతాను, వాడికి వెనకాల ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉన్నా పర్వాలేదు అనేటువంటి భావనలో అధికార పార్టీ, అలాగే అక్కడ వీళ్ళంతా కూడా ఉన్నారని వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. మరి ఇంకా ప్రజలు చాలామంది ఉన్నారు, వీరి బాధలు ఏమిటి, వీరి ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కుందాం మనం. మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు, ప్రధాన సమస్య ఏంటి గ్రామంలో? నేను 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. గ్రామంలో ప్రధాన సమస్య ఏంటి? డ్రైనేజ్ అండి. డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్ అవును, మేము వస్తుంటే కూడా చూసాం చాలా స్మెల్ వస్తుంది, దుర్గంధభరితం డ్రైనేజ్ ఉంది. ఇంతకుముందు మాకు వైఎస్ సర్పంచ్ వట్టుకుంట నాగిరెడ్డి మొత్తం సైడ్ కాలువలన్నీ తీసేసాడు. ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళారు సర్పంచ్, సైడ్ కాలువలో కూడా తీయట్లేదు, మాకు లైట్లు కూడా సరిగ్గా ఎలగట్లేదు. అది ఎందుకని పార్టీ మారిపోయాడు కదా, పని చేయొచ్చు కదా ఊళ్ళో, ఎందుకు చేయట్లేదు? మీరు ఏమైనా నిలదీశారా? అడిగినా కానీ మాకు అసలు వాళ్ళు ఏం చేయట్లేదు. అంటే గుంటూరుకి కేవలం 18 కిలోమీటర్ల లోపే ఉన్నారు మీరు, మరి అయినా సరే ఇక్కడ నుంచి చదువుకోవాలంటే అక్కడ ఖచ్చితంగా వెళ్ళాలి, ఇంచుమించు వెళ్ళాల్సింది, ఎక్కడి నుంచి వెళ్ళాలి. దానికి ఎవరైనా అడిగారు? అధికారులు అడిగినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అదిగాక పక్కన హై స్కూల్ ఉంది, హై స్కూల్ పక్కన చెరువు తీశారు, చెరువు తీసి ఒక్కొక్కటి 18-20 అడుగులు లోతు తీశారు. పిల్లలు ఇక్కడ ఆడుకోవటానికి పడతారన్నా కానీ ఎవరు పట్టించుకోవాలి. ఆ ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేసి మట్టి తీపిచ్చాడు.